హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు దేశంలో మే ముప్పై ఒకటి దాకా లాక్డౌన్ అయితే పొడగించడం జరిగింది దానికి సంబంధించిన అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డిఎంఏ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే ముప్పై ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్డిఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఎన్ఈసీ చైర్మన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదివారం రాత్రి నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు జారీ చేశారు విమానాలు మెట్రో రైళ్ల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని యథాతథంగా కొనసాగించారు విద్యా సంస్థలు ప్రార్థన మందిరాలు తెరుచుకోవని స్పష్టం చేశారు నిర్దిష్టంగా నిషేధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారు దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన శ్రామికులు భారతీయ సిపేరర్స్ వలస కూలీలు యాత్రికులు పర్యాటకులు విద్యార్థులు ఇతరుల తరలింపునకు అనుమతి విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు భారతీయ విద్యార్థుల తరలింపునకు అనుమతి ప్రత్యేక రైళ్ల ద్వారా వ్యక్తుల ప్రయాణం వంటి అంశాల్లో ఇదివరకే జారీ చేసిన ప్రా ప్రామాణిక నియామవళి వర్తిస్తుంది కోవిడ్ నైన్టీన్ మేనేజ్మెంట్కు సంబంధించి జాతీయ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో రాష్ట్రాలు నిర్ణయిస్తాయి రెడ్ జోన్లు ఆరెంజ్ జోన్లలో కట్ కట్టడి జోన్లు బఫర్ జోన్లు జోన్లను జిల్లా యంత్రాంగాలు నిర్దేశిస్తాయి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని గుర్తిస్తాయి కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలను అనుమతిస్తారు ఆయా జోన్లలో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తారు అత్యవసర వైద్య సేవలు నిత్యావసర వస్తువుల సరఫరాకు తప్ప వ్యక్తులు ఈ జోన్లలో రాకపోకలు సాగించడానికి వీయలేదు ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి కట్టడి జోన్లలో పటిష్టమైన కా కాంటాక్ట్ ట్రేసింగ్ ఇంటి ఇంటింటిపై నిఘా అవసరమైనప్పుడు వైద్య సేవలు అందించడం వంటి కార్యకలాపాలు కార్య కలాపాలు కొనసాగుతాయి రాత్రిపూట కర్ఫ్యూ రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు వ్యక్తుల రాకపోకల నిషేధం అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది సిఆర్పిసి సెక్షన్ నూట నలభై నాలుగు కింద స్థానిక యంత్రాంగం ఇందుకు సంబంధించి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది కట్టెడ్ జోన్లు అత్యవసరానికి అనుమతి నిర్దిష్టంగా నిషేధించిన వాటికి మినహా ఇతర అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది అయితే కట్టెడ్ జోన్లలో మాత్రం ఐదో నిబంధనలో పేర్కొన్నట్టుగా అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు అలాగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పరిస్థితిని అంచనా వేసి విభిన్న జోన్లలో కార్యకలాపాలు నిషేధం విధించవచ్చు అవసరమైన మేరకు ఆంక్షలు విధించవచ్చు హాని పొంచి ఉన్న వారికి రక్షణ అరవై ఐదు ఏళ్ళ పైబడిన వారు ఉన్నవారు ఇతర వ్యాధులు ఉన్నవారు గర్భిణీలు పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి అత్యవసరాలు ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది ఆరోగ్య సోతు వినియోగం పని ప్రదేశాలు ఆఫీసుల రక్షణ కోసం యాజ యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలి వ్యక్తులు ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుని తరచుగా తమ ఆరోగ్య స్థితిని తనిఖీ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి వ్యక్తులు వస్తు రవాణాకు ప్రత్యేకం రాష్ట్రంలో అంతరాష్ట్ర పరిధిలో వైద్య నిపుణులు నర్సులు పారామెడికల్ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది అంబులెన్సులు రాకపోకలపై ఆంక్షలు ఉండకూడదు ఖాళీ ట్రక్కులు సహా అన్ని రకాల వస్తు కార్గో రవాణా వాహనాల అంతరాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు ఉండరాదు ఏ రాష్ట్రమైన అంతర్జాతీయ భూ సరిహద్దు వద్ద రవాణాను అడ్డుకోరాదు ఇంకా ఖచ్చితంగా అమలు చేయాల్సిన జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు ఏ విధంగానూ బలహీనపరచరాదు అన్ని జిల్లాల మెజిస్ట్రేట్స్ ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి వీటిని అమలు చేసేందుకు జిల్లా మెజి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లను ఇన్సిడెంట్ కమాండర్లుగా పంపాలి వారి పరిధిలో నిబంధనల అమలుకు కన్సిడెంట్ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పరిధిలోని సెక్షన్ ఫిఫ్టీ వన్ నుంచి సెక్షన్ సిక్స్టీ మధ్య ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ వన్ ఎయిటీ పరిధిలో శిక్షార్హులు అవుతారు ఫ్రెండ్స్ ఇవి లాక్డౌన్ ఫోర్ పాయింట్ జీరో మార్గదర్శకాలు